హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. మనందరికి తెలిసిందే, అక్కడ నుండి రావడం జరిగింది. ఇది ఏంటంటే షార్ట్ నోటీస్, అంటే 4 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అని వాళ్ళు తెలియజేయడానికి ఈ షార్ట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. 4 రోజుల తర్వాత వచ్చే నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తామని ఇక్కడ ఇచ్చారు కూడా. ఇందులో ఏంటంటే ఎంటీఎస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఇందులో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ వచ్చేసి 2/8/2019 నుండి 6/9/2019 మధ్యలో కండక్ట్ చేస్తామని కూడా మెన్షన్ చేశారు. ఇవి ఏంటంటే డేట్స్ అనేవి టెంటేటివ్ డేట్స్ మాత్రమే, అంటే ఇవి ఎగ్జాక్ట్గా ఇవే డేట్స్ అని కాదు, అప్పుడప్పుడు చేంజ్ చేయవచ్చు కూడా. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం కొన్ని. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి నుండి ఎన్నో నోటిఫికేషన్స్ బయటకు వస్తుంటాయి. ఈసారి మల్టీటాస్కింగ్ స్టాఫ్ 2019లో 10,000కు పైగా నోటిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో అంటే 10,000కు పైగా జాబ్స్ అనేది అవకాశం ఉంది. దీనికి సిలబస్ కనుక చూసినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ అనేది క్వశ్చన్ పేపర్లో అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఒకటి గమనించినట్లయితే సెంట్రల్లో ఏ జాబ్ పడినా కూడా ఈ 4 టాపిక్స్ పైనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ నేర్చుకొని ఉంటే మీరు ఏ జాబ్ పడినా కూడా మీరు అప్లై చేసి జాబ్ కొట్టడానికి ఈజీగా ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసమని 4 టాపిక్స్ నేర్చుకొని ఉంటే మీకు సరిపోతుంది. తర్వాత ఈ పోస్టులకు వచ్చేసి శాలరీ కనుక చూసినట్లయితే పే స్కేలు 5,200 నుండి 20,200 వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రేడ్ పే వచ్చేసి 1,800 రూపాయలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 22 ఏప్రిల్ 2019 రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ 22 ఏప్రిల్ 2019 రోజు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆ రోజే కాకపోతే ఒక 2-3 రోజుల తర్వాత అయినా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 మే 2019 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అడ్మిట్ కోర్స్ వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికంటే 10 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కానీ అవి టెంటేటివ్ డేట్స్ అన్నారు కాబట్టి తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 10,000+ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ జరిగింది, 1,000+ అని పడింది. ఓకే, 10,000+ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18-25 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ జాబ్ డీటెయిల్స్. నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్పై కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.